వెల్కమ్ టు విఎస్ఆర్విఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసింది పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది హుజూర్ నగర్ ప్రజలు తమ పోటక్కును వినియోగించుకున్నారు హోరాహోరి పోరు నేపథ్యంలో కొంత ఏమైనా ఉద్రిక్తత్వాలు తలెత్తాయేమో అన్న భావన వ్యక్తమైంది సర్వత్రా కానీ అలాంటి వాతావరణం లేకుండా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది దీంతో రాజకీయ పార్టీల నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పుడు ఎవరి వైపు జనం మొగ్గారు ఎవరికి అనుకూలంగా ఓట్లు వేశారు ఏ పార్టీ గెలవబోతుందన్న దాని మీద ఇప్పుడు చర్చ ప్రారంభమైంది పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి వారు అంచనాలు వేసుకునే పనిలో పడ్డారు ఏ ఊర్లో ఎంత పోలింగ్ జరిగింది ఎవరు తమ్మ వైపు ఓటు వేశారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు సాధారణ జనం మూడు ఎలా ఉంది ఇట్లాంటి లెక్కలు కట్టే పనుల్లో ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి అయితే రాజకీయ వర్గాలు కానీ స్థానికంగా ఉన్న జర్నలిస్టులు కానీ లేకపోతే కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేశాయి ఊహించిన దానికంటే ఫలితాలు వేరుగా ఉండబోతున్నాయనే ఒక భావన వ్యక్తమవుతుంది ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోరు ఉంటుందని అంతా భావించారు కానీ చివరికి అది గులాబీ పార్టీ వైపు టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు ఉన్నట్టుగా తేలింది పోలింగ్కు రెండు రోజుల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద కనపడింది ఖచ్చితంగా కొంతవరకు టీఆర్ఎస్ను నిలవరించగలుగుతుంది ఒకటి రెండు పర్సెంట్ తేడాతోనే కాంగ్రెస్ కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషణలు వచ్చాయి కనీసం రెండు మూడు మండలాల్లో అయినా కాంగ్రెస్ ఆధిక్యాన్ని సాధిస్తున్నట్టుగా అంచనాలు వెలువడ్డాయి కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికే పూర్తిగా కాంగ్రెస్ వెనుకబడినట్టు అర్థమైంది మనం ముందే మాట్లాడుకున్నాం కాంగ్రెస్కు మొదట ఆధిక్యంగా కనపడ్డప్పటికీ ఎలక్షన్ మేనేజ్మెంట్లోనే తేడా వస్తుంది ఖచ్చితంగా అక్కడ దాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని మనం ముందే ఒకసారి మాట్లాడుకున్నాం దానికి తగ్గట్టుగానే పరిణామాలు కనపడుతున్నాయి ఎలక్షన్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడింది ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే నిజాయితీగా మాట్లాడుకుంటే డబ్బు మద్యం పంపిణీ ఇతరత్ర ప్రలోభాలకు ఓటర్లను గురి చేయడంలో కాంగ్రెస్ కొంత వెనకబడినట్టుగా కనపడుతుంది అధికార పార్టీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ విషయంలో మనీ విషయంలో కానీ మజిల్ విషయంలో కానీ మందు విషయంలో కానీ లేదు ఇంకేదైనా ఇంకేదైనా ఇష్యూస్ని ట్యాకిల్ చేయడంలో కానీ అధికార పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది దాన్నే టీఆర్ఎస్ సమర్థవంతంగా వినియోగించుకుంది ముందు నుంచి ఉప ఎన్నిక వస్తుందన్న తెలిసినప్పటి నుంచి అక్కడ టీఆర్ఎస్ వర్కౌట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యింది దా ఆ లోటును ఉత్తమ్ కుమార్ రెడ్డి పూడ్చుకోలేకపోయారు ఆ తర్వాత తర్వాత గ్యాప్ బాగా పెరిగినట్టు కనపడుతుంది ప్రచారంలో రెండు పోరావరిగా కనపడ్డప్పటికీ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ వెనకబడ్డట్టుగా మనకు తాజాగా వస్తున్న అంచనాల ప్రకారం తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం హుజూర్ నగర్లో టీఆర్ఎస్ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో విజయం సాధించబోతుంది దాదాపుగా ఉన్న ఏడు మండలాల్లో అన్ని మండలాల్లో కూడా టీఆర్ఎస్కు ఆధిక్యం రాబోతుంది ఒకటి రెండు మండలాల్లో మాత్రమే కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇచ్చింది మిగతా చోట్ల కొంత గ్యాప్ కనపడుతుంది కనీసం పదిహేను వేల వరకు కూడా టీఆర్ఎస్కి మెజార్టీ రావచ్చు అనేది తాజా అంచనా కేవలం ఇది ప్రజాభిమానము లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పలేని పరిస్థితి అనేక రకాల ప్రభావాలు ప్రలోభాలు పనిచేశాయి అందుకోసమే టీఆర్ఎస్ ఇక్కడ మంచి ఓటింగ్ను సాధించగలిగినట్టుగా అర్థమవుతుంది సర్వే సంస్థలు కూడా ఒకటి రెండు తమ అంచనాలను ప్రకటించి ఉన్నాయి మొదట ఆరా సంస్థ కొంత ఇంతకుముందు కూడా ఈ సర్వేల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది ఆరా సంస్థ ఇప్పుడు తాజాగా హుజూర్ నగర్ మీద తన అంచనాలను ప్రకటించింది టీఆర్ఎస్కు యాభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు రాబోతున్నాయి అలాగే కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు అంటే దాదాపుగా నలభై శాతం దాదాపుగా పది శాతం గ్యాప్ కనపడుతుంది ఈ ఆరా సంస్థ సర్వేలో అలాగే ఇతరులకు దాదాపుగా పది శాతం ఓట్లు రాబోతున్నాయి అంటే టీడీపీ బీజేపీ అదర్సు వీళ్ళందరూ కలిసి ఒక పది శాతం ఓట్ల వరకు రాబోతున్నాయి పది శాతం గ్యాప్ అంటే మంచి మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మిషన్ చాణిక్య అనే సంస్థ కూడా తన పల్లె అంచనాలను ప్రకటించింది ఈ సంస్థ కూడా దాదాపుగా టీఆర్ఎస్కు మంచి మెజారిటీ ఇచ్చినట్టు కనపడుతుంది టీఆర్ఎస్కు యాభై మూడు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు రాబోతున్నాయి కాంగ్రెస్కు నలభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ట్వెల్వ్ పర్సెంట్ అటు ఇటుగా గ్యాప్ ఉంది కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య టీడీపీకి రెండు పాయింట్ రెండు ఒకటి శాతం బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం అలాగే ఇతరులకు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం రాబోతున్నాయి అన్ని మండలాల్లో కూడా టీఆర్ఎస్ మంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచినట్టుగా మిషన్ చాణిక్యతన అంచనాల్లో తెలియజేసింది మొత్తంగా చూస్తే ఒక ఈ సర్వే సంస్థలే కాదు అక్కడి నుంచి వస్తున్న అంచనాలు కూడా ఇట్లాంటి వ్యాఖ్యానాలనే వినిపిస్తున్నాయి ఒక మూడు అర్థమవుతుంది పన్నెండు గంటల సమయంలోనే పోలింగ్ ప్రారంభమైన తర్వాత పన్నెండు పదకొండు గంటల సమయంలోనే కొన్ని అంచనాలు మనకు అక్కడి నుంచి రావడం జరిగింది కా టీఆర్ఎస్కి అనుకూలంగా వాతావరణం ఉంది అనే భావన వ్యక్తం చేశారు సరే కాంగ్రెస్ బాగా ఫైట్ ఇచ్చినట్టే చెప్పాలి అధికార పార్టీని ఎదుర్కోవడం అందులోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆరు నెలలు అయిన నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికను నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమీ రాదు అనే భావన జనాల్లో ఉండొచ్చు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొంత డెవలప్మెంట్ చేస్తారు అలాగే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే తమకు ఏదన్నా కొంత లబ్ధి జరుగుతుందనే భావన కావచ్చు ఇట్లాంటి వాటి వల్ల టీఆర్ఎస్ వైపు జనం మొగ్గు చూపించారు